హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆల్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ తెలంగాణలో హక్కింపేటలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనుంది. March 5 to 24 వరకు ఈ ర్యాలీ జరగనుంది ఫ్రెండ్స్. ఈ ర్యాలీలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకైతే ఇప్పుడు మనకు హాల్ టికెట్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. వీటి యొక్క హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్గా అయితే మనం చూద్దాం. చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆల్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్ గూగుల్ క్రోమ్ సెర్చ్లో joinindianarmy.nic.in అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఇందులో మనము క్యాప్చా ఎంటర్ చేసి మనకు వెబ్సైట్లో వెళ్ళడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. క్యాప్చా ఎంటర్ చేసి ఇంటర్ వెబ్సైట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందులో మనకు లాస్ట్లోకి వెళ్ళి చూస్తున్నట్లయితే జేసీఓ అండ్ ఓఆర్ అప్లై లాగిన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లై పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. ఇందులో మనకు యూజర్ నేమ్, మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనకు డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో మనకు ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు మన యొక్క రూల్ నెంబర్, మన యొక్క కేటగిరీ, లొకేషన్, మనకు హక్కింపేటలో ఉంది కాబట్టి ఆ లొకేషన్, అదేవిధంగా March 5 to 24 మనకు 24th వరకు అయితే ర్యాలీ జరగడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా పక్కన మనకు ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని యొక్క ప్రింట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, మన యొక్క హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది సింపుల్గా. ఇందులో మనకు మన యొక్క కేటగిరీ వైజ్గా అయితే మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ విధంగానైతే హాల్ టికెట్ రాగానే మనకు లాస్ట్లోకి వెళ్ళి చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది పీడిఎఫ్ ఫైల్గా, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఈ విధంగానైతే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనకు పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పీడిఎఫ్ ఫైల్కి అయితే మన యొక్క ఈమెయిల్ ఐడి అయితే, పాస్వర్డ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మన యొక్క పీడిఎఫ్ ఫైల్లో మన యొక్క హాల్ టికెట్ అయితే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని ఆల్ ప్రెస్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ స్నేహితుడు.